వాళ్ళేమో ఆ సమ్మోహనార్థానికి పడ్డారనుకోండి, అర్జునుడి యొక్క సమ్మోహనార్థానికి ఏమీ లేకుండానే పడిపోతున్నారు కుర్రాళ్ళు. వెనుక మా నాయనగారు చెరువుపల్లిలో పురాణం చెబుతున్నారు. చెబుతూ ఉంటే ఒక ఆయన వచ్చారు కలవాలి. అయ్యా తమరు ఎప్పుడు చెప్పినా విశేషార్థాలు విపరీతంగా వచ్చేది రాజ్యం పిల్లారి అన్నారు. వాటిని విశేషార్థములు అంటారు రామాయణం కానీ ఆ వ్యంగ్యమునకు ఆ వ్యంజన ఆవృత్యమునది ఆ అనేక విధములైనటువంటి అర్థములవత్తు కూడా రావటానికి ఆ రామాయణానికి వచ్చినట్టుగా ఈ దేనికి రాదు. మామూలుగా వచ్చి సామాన్యమైనటువంటి శాబ్దిక అర్థమైతే అది అవిధ అంటారు. దాని తరువాత లక్షణ అని ఇంకోటి ఉన్నది, ఆ పైన వ్యంగ్యము అని వ్యంజన అంటారు మూడోది. వాటిని విశేషార్థములనే మరి ఆ విభీషణ శరణాగతి పెడదామంటారా అన్న, అది కాదండి ఆయన ఉద్దేశం. పెట్ట కథలు లేవది, విశేషార్థాలు అంటే పెట్ట కథలని వాళ్ళ ఉద్దేశం అంతేగాని ఇది పెడితే అసలు అసలు కూర్చోరు. అప్పుడు ఆ ఉన్న ఆనందం కూడా కలగదు. వాళ్ళ ఉద్దేశంలో విశేషార్థం అంటే అతను మాట్లాడిన దానికి అర్థం పెట్ట కథలండి, అంతేగాని విభీషణ శరణాగతి పెడితే వాళ్ళకేం అర్థం అవుతుంది. అలాగా రెండవ రోజు చేశారు ఆ పెట్టకాలలో ఇవాడు వచ్చినాయండి విశేషార్థాలన్నీ, ఇవాడు వచ్చినాయండి అని సంతోషం. అట్లాగే అది ఆ మహాభారతమైనప్పటికీ ఆ మహత్తర సమస్తమైనటువంటి రసములు యావత్తు కూడా ఇవిడి ఉన్నాయి ఆ వ్యాస మహర్షి యొక్క రచనలో ఉన్నాయి. కానీ అచ్చగా పడితే కొంతమందికి ఆనందం కలగదు. నిన్న అన్నారు కూడా విశేషార్థాలు ఏమి రాలేదు అంటే ఆ గాథలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి పోతూ ఉంటాం. ఆయన భోజుడు వేటకు పోయి వస్తూ ఉన్నాడట, వేటకు పోయి బాగా 11 గంటలు అయింది, అలసిపోయింది శరీరం అంతా, పలకి ఎక్కి వస్తున్నాడు. వస్తూ ఉంటే ఒక పిల్ల 16-18 సంవత్సరముల వయసులో ఉన్నది, మజ్జిగ అమ్ముకోవటానికై ఆ భాండం నెత్తి మీద పెట్టుకొని పోతూ ఉన్నది అవతల ఊరికి. ఆ దాంట్లో ఉండి చూచాయట, చూస్తే మంచి రూపరేఖ విలాసములన్నీ బాగా ఉన్నాయి పిల్లకు. తరువాత కుదురుగా పెట్టి వెళుతూ ఉంది. ఏమిటి అమ్మాయి అది ఏమిటి అంటే, వాళ్లకు ఆ భోజిని చూస్తే దానంతటిగా అదే బయలుదేరేదంటే కవిత్వం. ఆ భోజిని ముఖం చూస్తే చాలు అంటే అంటది తావి. హిమకుంగ శశిద్యుతి శంఖ నిపం పరిపక్వ కపిత్త సుగంధి రసం యువతీ కర నిర్మథితం మథితం పెపగే నృప సర్వ రుజాపగరం. ఆ హిమకుంగ శశిద్యుతి శంఖ నిభం హిమ మంచు కుంద మల్లపు హిమకుంద శశిద్యుతి చందుని వంటి కల్లమైనటువంటి కాంతి కలిగినటువంటిది. పరిపక్వ కపిత్త సుగంధి రసం బాగా పండినటువంటి యొక్క వెలగ పండు రుచి ఉండునే ఎలా ఉండునో అది తీపి కాదు పులుపు కాదు అలాంటి యొక్క రసం కలిగినటువంటిది. యువతీకర నిర్మథితం మథితం
మంచి యవ్వనవుతులైనటువంటి యొక్క స్త్రీల యొక్క చేతుల చేత మధింపబడినటువంటి యొక్క మధితం మధ్య స్వామి కనుక ఆ సర్వరుజాపహరం సమస్తమైనటువంటి వ్యాధులన్నింటినీ కూడా తొలగించేది, అలసట పొంది ఉన్నట్టుగా ఉన్నది తమ యొక్క ఉనికి చూస్తే కనుక తవుతారా అన్నదట రాణి యజమ్మనాయుడ అని గట్ట 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 సగానికి తాగాడు. మంచి దాహం మీద ఉన్నాడు, ఆ కారణం చేత సగం వరకు తాగాడట. తాగి ఇదిగో చూసుకో భలే పని చేశావు మొత్తానికి, దాహం అవుతున్నది. అట్టి సమయంలో చాలా బాగా ఉన్నాయి కూడా, మజ్జిగ బాగా ఉంది, ఏం కావాలి నీకు అన్నాడు. ఏం కావాలో చెప్పు అంటే ఏమి లేదు స్వామి, ఇందు కైరవణి కైరవణి ఉన్నది కరువ తీగ, చంద్రుని కోరుతూ ఉంటుంది ఎప్పుడు. చంద్రోదయమైతే కరువులన్నీ విరిగిస్తూ ఉంటాయి కాబట్టి చంద్రుని కోరుతూ ఉంటుంది కరువ. చక్రవాక పక్షులు ఎప్పుడు కూడా అంభోజిని వల్లభం సూర్యుని కోరుతూ ఉంటాయి, అవి కోరినట్టుగా చాతక పక్షులు ఉన్నాయి, మేఘం మేఘాన్ని కోరుతూ ఉంటాయి, అది భూమి మీద పడిన నీరు తాగవు ఆ చాతక పక్షులు. గగనములు కల నోరు తెరుచుకొని ఆ వర్షించేటప్పుడు ఆ మేఘ జలాన్ని మాత్రమే తాగుతాయి, భూమి మీద పడిన తర్వాత మాత్రం అవి తాగవు, తాగితే చచ్చిపోతాయి. అందువలన మేఘ మేఘముందు కదా ఆ చాతక పక్షులు కోరినట్టుగా మధుపశ్రేణి మధుపశ్రేణి ఉన్నది మెదలు ఆ పువ్వులను కోరినట్టుగా ఆ రసాల వృక్షం ఉన్నది మామిడి చిగురును కోరుతూ ఉంటది పికసుందరి ఆడుకోయలా రమణి వాత్మేశ్వరం ఉత్తమ స్త్రీ ఉన్నది, పతివ్రత అయినటువంటి స్త్రీ, ఎక్కడికైనా ఆ దేశాంతర్గతుడైనటువంటి యొక్క భర్త రాకుని ఎలా కోరును, ఇవన్నీ ఎలా కోరుతూ ఉన్నాయో చేతో వృత్తి ఉత్కంఠదే నా మనస్సు ఉన్నది ఎల్లప్పుడూ దేవరవారినే కోరుతూ ఉన్నది అన్నదట. బాగా ఉంది ఆ ఎక్కు పలకి ఎక్కువ చెప్పి ఎక్కించుకుని వెళ్ళిపోయాడు మహారాష్ట్రుడు ఆయన, ఆ పలకి ఎక్కించుకుపోయాడట. ఆ వేళతో ఆ మజ్జిగ అమ్ముకుని ఆ దుర్దశపోయిందట ఆమె. ఏమిటా అంటే మహాపురుషులు వారు, దివ్య పురుషులు. ఆ కాళిదాసు గారు ఉండగా ఒకడు వచ్చాయట, అడిగే రాదు వారి పాదముల మీద పోయి పడ్డాడు ఆ కాళిదాసు పాదముల మీద. ఏమిటా ఎవరు నువ్వు ఏమిటి అయ్యా, మాది ఫలాని ఊరు కానీ మహాదారిద్ర్య స్థితిలో ఉన్నా, ఏదైనా ఆ భోజని చేత ఇప్పిస్తే దాంతో బ్రతుకుదామని తమ సన్నిధానానికి వచ్చా. ఏమన్నా చదువుకున్నావా? చదువు ఏమి రాదు బాబు, చదువు రాదు. చదువుకోకపోతే ఇయ్యడు రావాడు భోజుడు, కవి పండితుడైన వాళ్ళ వాళ్ళను కవీశ్వరుల్ని పోషించేవాడే తప్ప వచ్చి వాడికి ఈడే ఆయన. మరి ఎలా ఏమో తమ దయా, తమరే ఏమో ఏం చేసినా అంటే ఏమి లేదు, చదువుని తావలేదు నీవు, కానీ రేపే ఒక పని అలాంటి తోట లేదు ఆ తోటలో కూర్చో,
కూర్చుని ఒకడు పంపించు మా భోజన యొక్క సంస్థానాన్ని. ఏమని కాళిదాసు గారు గురువు వచ్చాడు అని పంపించు. కాళిదాసు గారు గురువు వచ్చాడు, తనకి కాళిదాసు గారిని రమ్మంటున్నానని చెప్పి పంపించు. సరేలేండి, ఒక షాలు ఒకటి ఇచ్చాడు, ఇది కప్పుకో, కప్పు కూర్చో అంటే తప్పుకున్నాడు. ఆ ప్రకారంగానే ఆ తోటలో కూర్చుని వాడు పంపించాడు. రే పోయి చెప్పరా కాళిదాసు గారు గురువు వచ్చాడు, కనుక కాళిదాసు గారిని రమ్మంటున్నాడని చెప్పి చెప్పరా అంటే వెళ్ళి చెప్పాడు. ఏమండి ఇక్కడ ఎవరు? కాళిదాసు గారట. ఏమండి ఎందుకు? నేనే అన్నాడు ఆయన. ఏమి లేదు, మీ గురువు గారట, ఎవరో ఒక ఆయన వచ్చాడు ఆ తోటలో కూర్చుని మిమ్మల్ని రమ్మంటున్నాడు. మా గురువు గారే చాలా కాలమైంది సుమా వారిని దర్శించి, నేను నేటికి దయగలిగింది కాబోలు వారికి అంటే భోజుడు నాయట పిలిపించండి ఇక్కడికి చూద్దాం. కాళిదాసు ఎంత వాడే, ఇక కాళిదాసు గురువు ఎంత వాడు, పరిమితి ఉంటుందా? చూద్దాం, అందరూ చూద్దాం, పిలిపించండి ఇక్కడికి. బాగానే ఉంది, గురువు గారు వచ్చేమో నన్ను రమ్మంటే నేను రమ్మన్నా మళ్ళీ, అది భావ్యంగా ఉండునా స్వామి. గురువు వచ్చి శిష్యుణ్ణి రమ్మంటాం అది సమంజసమే, కానీ నేను శిష్యుణ్ణి ఉండి ఆయన్ని ఇక్కడికి రమ్మని నేను మళ్ళీ కబురు చేయడం అనేది ఏమాత్రం గౌరవం ఆలోచించండి. అయితే ఏమంటారు? నేనే వెళ్తా. అయితే తీసుకురండి, మీరు వెళ్ళిన తర్వాత ఆయన తీసుకురండి చూడాలి అన్నాడు భోజు. అలాగే మరి ఏ వెతికెళ్తారు? దైవత రిక్తహస్తో నపశ్చేత్తు రాజానం దైవతం గురు, గాలు దగ్గర కానీ సర్వేశ్వరుని దగ్గర కానీ గురువు దగ్గర కానీ ఊరికే పోకూడదు ఒట్టి చేతులతో. కాబట్టి మరి ఏదో ఒకటి ఇవ్వండి, నాకు పట్టుకుపండి అని ఒక 4000 డబ్బు ఇచ్చాడట. అది పట్టించుకొని వెళ్తున్నాడు. వెళుతుంటే ఈ జనం అంతా వెంటబడింది. కాళిదాసు గారు గురువు అట, అంతవాడు చూద్దామని చెప్పి బయలుదేరింది మహాజనం అంతా. అంతా తలా 2 రూపాయలు 4 రూపాయలు ఇలా మరి ఎత్తుకోవాలి పెద్దల దగ్గరకు. కూర్చుని ఉన్నాడు వినాయకుడు మాదిరిగా చక్కగా. పోయి పాదముల మీద పడి నమస్కరించాడు ఆ కాళిదాసు. అది వరకే చెప్పాడు, మాట్లాడు ఊరు, అసలు మాట్లాడితే పంప మునుగుతుందిరా, కనుక నువ్వు మాట్లాడవద్దు, మౌనవ్రతం అని చెబుతా నేను చెప్తాం. ఈ ఎత్తుకుపోయే డబ్బులన్నీ అక్కడ పెట్టాడు, ఈ రాజు ఇచ్చినవి. వాళ్ళంతా వచ్చారు, ఆ ఎత్తుకొచ్చినవన్నీ అక్కడ పడేసి పాదముల మీద పడ్డారు, నమస్కరించారు, చుట్టూ పరివేశించే మాట్లాడలేదు పొరుగులేదు. కాళిదాసు గారు గురువు అన్నారే, మరి అసలు మాట్లాడే పలకడే, మా గురువు గారికి మౌనమటయా, వారికి మౌనమట, మాట్లాడరట. ఓహో సరే, మౌనం అయితే చేసేదే ఉంది, ఏదన్నా చెబుతాడేమో విందామనిగా వచ్చింది. మౌనమట లాభం లేదు, పదండి వెళ్దాం పదండి అని చెప్పి అంత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అంతా పోయిన తరువాత ఏడా అయ్యా ఇంకేం అవసరం ఈ డబ్బు గారు, ఎదింతో బ్రతుకుతా, నువ్వు బ్రతుకుతావు కానీ భోజుడు ఊరుకోడు, భోజుడు ఊరుకోడు, తీసుకురాబట్టి ఊరుకోడు చూడాలి, కానీ మౌనవ్రతం అని చెబుతా, నువ్వు మాత్రం ఏం మాట్లాడద్దు. నక్షత్రాలు వచ్చునా నీకు? అయ్యా వచ్చు నక్షత్రాలు, ఏమీ లేదు అక్కడ. భోజుడు లేచి నమస్కరిస్తాడు నీకు, నమస్కరించినప్పుడు ఆ నక్షత్రములన్నీ ఒక్కసారి అను, ఇక మెదలకుండా కూర్చో. మహాపండితులంతా ఉన్నారు అక్కడ, ఏది భౌ మలహముడు బిలహముడు దండి మొదలైనటువంటి యొక్క మహాపండితులంతా ఉన్నారు. మాట్లాడావు అంటే మాత్రం చచ్చావి నువ్వు, మాట్లాడకుండా కూర్చో. అయ్యా అట్లాగే నాకు మాట్లాడటానికి నాకేం వచ్చు మాట్లాడటానికి? విశేషంగా సర్వవిధాం సమాజే విభూషణం మౌనం అపండితానా, పెద్దల దగ్గరకు పోయినప్పుడు
పిచ్చి మాటలు మాట్లాడకూడదు అన్నారు, అడగకూడదు, మాట్లాడకూడదు. ఎందువల్ల అంటే విభూషణం మౌనం అపండితాన, అసలు మాట్లాడకుండా మౌనంగా కూర్చోవడమే కోపణం రా అన్నాడు. మరి మాట్లాడితే తెలిసినా మాట్లాడాలి, లేకపోతే అసలు మాట్లాడకుండా అన్నా ఉండాలి. అంతేగాని పిచ్చ మాటలు మాట్లాడితే ఎట్లా? అందువల్ల నువ్వు మాత్రం ఏమి మాట్లాడవద్దు, అయా మాట్లాడండి. అక్కడి నుండి సరే వెంట పెట్టుకున్నాడు, వెంట పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఆ సభాభవనం మహత్తరమైనటువంటి యొక్క జన సమూహం అంతా కూర్చునుంది. లోపలికి వచ్చేవరకు ఎప్పుడైనా చూశాడా తచ్చాడా రాజసభలో? తందరిచ్చిపోయి ఎత్తిపోయి భోజుడు ఎదురు వచ్చి నమస్కరించాడు. అయ్యా నమస్కారం అండి, ఈ నక్షత్రాలు అనుకున్నాడుగా, రాలా రాలా నక్షత్రాలు రాలా పోయి అనక బాందర్లో హరికజ్జప టాంగి లేచాడు ఒక ఆయన, ఒక హరిదాసు గారు హరికజ్జప టాంగి లేచాడు. కాంతి చూపు మేర ఉన్నది జనం, జనం అంత బాగా వచ్చింది ఏదో చెప్తాడు విందామని చూచాడు. ఎప్పుడు చూడలేదు అంత జనాన్ని. ఇక కథ చెప్పాలిగా, ఈ జనాన్ని చూచే వరకు గుడి బయలిపోయింది, బయలుపోయి బయటికి వెళ్ళాలి, బయటికి వెళ్ళాలి నేను ఇప్పుడు. ఇక అదే బయలు అదే బయలు అదే బయలు తెల్లవాళ్ళు రావు పడిపోయాడు. విలేచనాలి గుండె బయలింది. ఆ సభా కంప ఉన్నది, అది అభయోత్పాదం గల వాడు ఏం చేస్తాడు, ఏం చేయలేడు. నాకు భాషా పంకం ఏమీ లేదండి అన్నాడు వెనక. సభా కంపం లేదని అంటానికి బదులుగా నాకు భాషా పంకం ఏమీ లేదండి అన్నాడు. ఉంది ఇదేంటి ఆ శబ్దంలో ఎలా కనపడుతుందిగా, భాషాపంకం సభా కంప బదులుగా. ఈ తత్తలో అవన్నీ పోయి నీ నక్షత్రాలన్నీ పోయి అశ్వని అన్నాడు. పునర్వసు కృత్తిక రేవతి అన్నాడు, కూర్చున్నాడు. చాలా బగలా నక్షత్రాలన్నీ అంటే ఈ నాలుగేం తెచ్చాడు అని చూస్తున్నాడు కాళిదాసు గారు. చూస్తుంటే పండితులంతా కూర్చునున్నారు, వీడి ఈ బుద్ధ అవతారం చూసేవారికే వాళ్ళకి అర్థమైంది వీడు పండితుడైంది, కాంతి అయింది. ఆ ముఖం చెబుతూనే ఉంటుంది, ఆ విద్యా వచ్చస్సు అన్నది ఆ ముఖము నుండి కొట్టవచ్చినట్టుగా గోచరిస్తూనే ఉంటుంది. ఎట్టి వాడికైనా అది లేని ముఖం వేరు, అది ఉన్న ముఖం వేరు. ఇది ఏదో మొత్తానికి ఇదంతా ఈ తతంగం రా అనుకున్నారు లోపల కాళిదాసు చేసిన తతంగ విద్యత్త. అయినా ఏమి అడ్డుకోవడానికి ఎవరికి సాధ్యపడదు అక్కడ. అంటే ఏమండి, మా గురువు గారు ఇప్పుడు సెలవిచ్చింది మీకు అర్థమైందా అన్నా. మా గురువు గారు ఇప్పుడు సెలవిచ్చినటువంటిది తమకేమైనా అర్థమైందా? ఏమర్థం ఇస్తున్నారు, అర్థం ఏముందని అర్థం అవుతుంది? ఏమో శబ్దమా శ్లోకమా పద్యమా ఏమీ లేదు. అంటే తమకు తెలియకపోవచ్చు, చాలా గంభీరంగా జీవించారు వారు, వారి యొక్క శైలి ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది, మహాపురుషుల యొక్క శైలి అలాగే ఉంటుంది. ఏమిటంటే అశ్విని భవతు చేతు మందురా మందిరే వసతు చే పునర్వసు కృత్తిక తవయ విక్రమో భవ రేవతీపతి కనిష్ఠ ఏమిటంటే అశ్విని భవతు చేతు మందురం భోజుని జీవిస్తూ ఉన్నారు. అశ్విని భవతు చేతు మందురా, నీ గుర్రంశాలం అన్నది అది గుర్రములతో నిండిపోవుగాక అంటున్నాడు. అశ్విని అంటే అశ్వములు గలది అని అర్థం. నీ యొక్క గుర్రంశాల గుర్రములతో నిండిపోవుగాక. మందిరే వసతు చే పునర్వసు, ఈ మందిరములందు పునర్వసు, పునః అంటే ఇదివరకు ఉన్నటువంటి యొక్క ద్రవ్యం గాక, వసు అంటే ద్రవ్యం,
పునర్వసు అంటే మరల ద్రవ్యము అని అర్థం. ఇది వరకున్న ద్రవ్యము గాక అపారమైనటువంటి ద్రవ్యమంతా కూడా అది గృహమునందు నిండుగాక అని అర్థం. తే పునర్వసు కృత్తికా తనయ విక్రమో భవాన్. కృత్తికా తనయుడున్నాడే సత్కృత్తికల యొక్క కుమారుడు కుమారస్వామి వారస్వామితో సమానమైనటువంటి యొక్క పరాక్రమము వెలుగుగాక ఈ భోజనికి అని అర్థం. ఇవన్నీ ఎలా కలుగును అంటే రేవతి పతి కనిష్ట సేవయం. మళ్ళీ విలాసంగా ఉంది దీని పని. కాసేపటికి కాసేపటికి కాసేపటి పోయే వరకు వెళ్తిస్తూ ఉంది. ఆ రేవతీపతి కనిష్ట సేవయా, ఎలా కలగవల్ నువ్వు ఇవన్నీ అంటే ఆ రేవతీపతి ఉన్నాడు, రేవతి భర్త బలరామస్వామి, ఆయనకు కనిష్ఠుడు తమ్ముడు ఎవరు, శ్రీకృష్ణ స్వామి వారు, వారి యొక్క అనుగ్రహం చేత ఇవన్నీ కలుగుగాక అని దీవిస్తూ ఉన్నారు మా గురువు గారు. అవును, చాలా గంభీరంగా ఉన్నది ఆ ఆశీర్వాదం ఉన్నది, చాలా గొప్పగా ఉన్నది సుమా అన్నాడు భోజుడు. అక్కడి నుండి కొంతసేపు అయితే అయ్యా మౌనవ్రతం అండి మా గురువు గారు మౌనవ్రతంలో ఉన్నారట, 6 మాసములు వ్రతం ఇది, ఇప్పటికి 3 మాసములు గడిచినాయి ఇంకా 3 మాసములు ఉన్నాయని చెప్పి చెప్పారు. ఆ మౌనవ్రతం అయితే మాత్రమే వెళ్ళండి, మనం వారిని దర్శించడమే కావలసింది. చూడండిరా ఆ 1116 సంచులు బహుమతి చేయదు మరి గురువుగారికి, అటుకొచ్చి 10-15 ఎత్తుకొచ్చాడు పడేశారు. అవన్నీ సమర్పించారు. సమర్పించిన తరువాత ఇటువంటి యొక్క మహాపురుషుల్ని ఇంట్లో కూడా దిప్పుకోవడం మంచిది, వారి పాదం పెట్టడం ఇంట్లో పెడితే పవిత్రం అవుతుంది కాబట్టి మన ఇంట్లో విసుపాదం పదండి. ఇంట్లో అడుగు పెట్టడం మంచిది, వారి అడుగు కలిగి తీసుకుపోదండి. ఇప్పటికే ప్రాణం మీదకి వచ్చింది సర్దుకునే వరకు, ఇక అక్కడికి వస్తే మరి ఏమంటాడో వీడు అని. సరే తప్పేదే ఉంది, బయలుదేరిపోయారట. బయలుదేరిపోయే వరకు ఆ అనేక విధములైనటువంటి యొక్క ఆ రామాయణ చరిత్ర విగ్రహాలు యావత్తు వేసి ఉన్నాయట ఆ భోజనం యొక్క గృహమునందు. ఆ అనేక విగ్రహాలు యావత్తు కూడా బొమ్మలు వేసి ఉన్నాయి, రావణాసురు అమ్మ కనపడుతుందట, పెద్ద బొమ్మ వేసింది. వీడేనా రాభణుడు అన్నాడు, మర్చిపోయాడు ఈ మౌనం సంగతి, మర్చిపోయి వీడేనా రాభణుడు అన్నాడట. రావణుడు అంటాం రాలేదు వాడికి, చదువు తావలేదుగా. వీడేనా రాభణుడు అన్నాడట అనే వరకు పండితులంతా ఒకడముఖం ఒకడు చూశారు. ఏమిటా రాభణుడు అంట అంటే, అయ్యా ఏదో మీరు సందేహపడుతూ ఉన్నట్టుగా ఉంది మా గురువు గారు అన్న మాటకి, మీరు సందేహపడుతూ ఉన్నట్టుగా ఉన్నది. వారికి తెలియకగా ప్రయోగించిన అపస్వరం కాదని తెలిసే ప్రయోగించారు. ఎందుకు అంటే ఆ పకారం ఉన్నది అది పకారోస్తి విభీషణే, ఆ కుంభకర్ణుడు అన్నప్పుడు భకారం ఉంది, కుంభకర్ణుడు అన్నప్పుడు భకారం ఉన్నది, భకారోస్తి విభీషణే, ఆయన తమ్ముడు విభీషణుడు అన్నప్పుడు భకారం ఉంది, రాక్షసారాం కులశ్రేష్ఠో రాబణో అన్నది రావణ అన్నాడట. అది భకారం ఐశ్వర్యవాచకం కాబట్టి తమ్ములిద్దరికీ ఉండగా రాక్షసులకందరికీ కూడా ప్రభు అయినటువంటి రావణాసునికి భకారం ఐశ్వర్యవాచకం లేకపోవటం కొరతగా ఉంటుంది అనే ఉద్దేశంతో ప్రయోగించారు మా గురువుగారు, అంతేగాని తెలియక కాదు సుమా. రాక్షసారాం కులశ్రేష్ఠో రాభణోనతు రావణ అన్నాట. పైగా ఫలాని వ్యాకరణ సూత్రం ప్రకారంగా వభయోరభేద వాకు బాకు భేదం లేదు అని వ్యాకరణ సూత్రం ఉన్నది, ఆ కారణం చేత కూడా అది తప్పు కాదండి.
అది ఒప్పే తెలిసే ప్రయోగించారు వారు. అవును మహాపండితుడు అపస్వరంతో ప్రయోగిస్తాడు అన్నాడు భోజుడు. ఇంకేం చేస్తారు వీళ్ళు ఈ పండితులు? అక్కడి నుండి వెళ్ళిపోతారటండి, ఇక ఉండరట. ఉంటే ఉన్న కొలది బాధ కాదు మరి. వెనక అత్తగారికి వెళ్ళాడు అల్లుడు. వెళ్తే అట్ట తండ్రి, అట్ట తండ్రికి మాంత్రం వేశారు, పడుకున్నాడు బయట. అత్తగారు అట్లు వేస్తుంది, చుయ్యమన్నప్పుడల్లా ఒక ముడేసుకుంటున్నాడు వీడు, నిలకతాడు. చుయ్యమని మౌతుడిగా పోసినప్పుడల్లా, ఆ చుయ్యం అన్నప్పుడల్లా ఒక ముడేసుకున్నాడు. పాతిక 30 వండింది, వండి ఎత్తుకొచ్చింది అట్లు 4. అబ్బాయి అట్లు తినోని, ఇదిగో అత్తయ్య అట్లు తినటం అట్ట ఉంచి అసలు నువ్వు ఎన్ని అట్లు వేసింది చెప్పమంటా అన్నాడు. నువ్వు అసలు ఈ పూట ఎన్ని అట్లు వేసింది చెప్తా, నేను చెప్తావా? ఎన్ని వేసా, ఎన్ని వేసాను? నువ్వు 26 అట్లు వేసావు, పో లెక్కేసుకురా పో. చుయ్యం అన్నప్పుడు ఎలా లెక్కేసు తెచ్చాడుగా వీడు. 26 వేసావు అంటే పోయి లెక్కేసుకుంది, కడిగా 26 ఉన్నాయి. అబ్బాయి నీకు ఎట్టా తెలిసింది? నా జ్యోతిషం, జ్యోతిష శాస్త్రంలో మన పాండిత్యం అది. అబ్బో చాలా గొప్ప పండితుడే అల్లుడు అనుకున్నదట. అనుకుని తిన్నాడు. రెండో రోజులు తాగలది చాలా ప్రొద్దెక్కి వచ్చిందట. ఏమే ప్రొద్దెక్కి వచ్చావు? గాడిది పోయిందండి మాది, దాని వెతకలేక దొంప దిగింది, కానీ బాగా కనిపించి చావలేదు, అందుకొరక ఇప్పుడు దక్కింది. పోసి నీ దొంప లేక గాడిది పోతే చెప్పకపోతే మా అల్లుడు జ్యోతిష్కుడు బ్రహ్మాండంగా చెబుతాడు, ఊరికే చెప్పేస్తాడే అట్లాగా. మాకు తెలియలేదులేండి. సరే వాళ్ళు అంతా పోగై వచ్చారు. పోగై వచ్చి ఏమండి మీరు చెబుతారట, జ్యోతిషం చెబుతారట? మరి మా పోయింది నల్లటి గాడిదది, అది పోయింది కనిపించటం లేదు చెబుతాలే. తెల్లవారేసరికి వచ్చి మీ దొడ్డ ఉంటే సరి అన్నాడు ఆ గాడిద. సరే మీ మేము వెతకవలసిన పని లేదా? ఏం అవసరం లా, తెల్లవారే వరకు మీ దొడ్డ ఉంటుంది కొండి. వెళ్ళిపోయి పోయారు వాడు సంతోషించి. సాయంత్రం వేళ పెట్టింది అత్తగారు తిన్నాడు బాగా, ఇక పడ్డాడు గాడిదని ఎతకటాని. మరట ఆ చుట్టుపక్కల ఊళ్ళు అవచ్చు ఎదిగాడు, వెతికి తెల్లవారు సాగు పట్టుకున్నాడు గాడిదని. పట్టుకొని తోలికొచ్చాడు, ఆ దొడ్డ తాకలే దొడ్డ తోలేశాడు, వచ్చి పడుకున్నాడు తెల్లవారు సాగు. తెల్లవారు ప్రొద్దున్నే లేదు చూసేవరకు దొడ్డ ఉంది గాడిద. మహాపురుషుడు, ఇంకా ఇంత శాస్త్రజ్ఞుడిని అసలు ఎక్కడా చూడలేదు. తెల్లవారే వరకు నీ గాడి మీ గాడిద వచ్చి మీ దొడ్డ ఉంటుంది అన్నాడు. అట్లాగే వచ్చింది సుమా. బలే ఇంత పండితుడిని ఎక్కడా చూడలేదన్నారు, ఇక మోగిపోయింది ఊరేవచ్చు. రాజుగారి ఇంట్లో పోయిందట ఒక చంద్రహారం. రాజుగారి ఇంట్లో పోయింది, ఇది పాకిపోయిందిగా. ఫలాని వారి అల్లుడు చాలా జ్యోతిష్ శాస్త్రవేత్త, ఆయన్ని తీసుకొస్తే మాత్రం తేలిపోద్దండి అని చెప్పారు. ఇచ్చాడు తాకింది ప్రభు రమ్మని చెప్పారు మామగారు అత్తగారు. రాజుగారి దగ్గర వచ్చిందయ్యా, మరి చెప్పాలి నువ్వెక్కడా అని. గుండె గభీరు మంది, ఏం చెప్పిస్తాడు వీడు, ఏమీ రాదాయ్ రాదాయ్ పైగా. సరే ఇక తప్పేది ఎట్లా, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చెప్పారట, ఇలాంటి చంద్రహారం ఇది పోయింది, మరి నీవు నీకు తెలుసునట, ఈ జ్యోతిష్ శాస్త్రం అంతా కూడా బాగా
చూడండి బాగా చెప్తావని చెప్పి తెలిసింది కనుక చెప్పవలసి ఉంది చెప్తాలండి ఒక గది ఖాళీ చేసి ఇయండి నాకు గది ఖాళీ చేసి పొద్దునే సాం చేకటితో ప్రద్యుమ్న కుమార్ స్నానం చేశాడు అందులో కూర్చున్నాడు కూర్చుని మొదలుపెట్టాయట ఏం చేయాలి ఇప్పుడు మనం ఇది ఇప్పుడు తెప్పించకపోతే ప్రభువు పైగా దండం చేస్తాడు ఏం దండం చేస్తాడో ముక్కే దగ్గ ఇస్తాడు తాక చెవి దగ్గ ఇస్తాడు చుయ్యో చాయ్యో నాకే స్పష్టం అన్నాడట అట్లు చుయ్యమన్నప్పుడల్లా తెలుసుకొని అది చెప్పా శరీర కష్టం గాడిద దృష్టం రాత్రి చల్లను తిరిగి 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 గాడిని పట్టుకున్నా ఇప్పుడు ఇప్పుడేమీ లేదు ముక్కో చెవో నాకే నష్టం అన్నాడట ముక్కో చెవో మరి ఏది తక్కువ ఇస్తాడో వీడి ప్రభు ఇందులో ఏది నష్టం అయిపోతుందో వీడు రోజులు బాగున్నాయి ముక్కు చెవునట అదొంగిలించిన వాళ్ళ పేర్లు ముక్కు చెవు ఆ ఇంట్లో పనిచేసే వాళ్లే వాళ్లే అపహరించారు వీడేదో చెబుతాడని చెప్పి మరి ఎవరికి వాళ్ళకి అలంకు ఉంటుందిగా లోపల ఆ గొమ్మడికాయలు దొంగలంటే భుజాలు తవి చూసుకున్నారట అదే అదేవిధంగా మరి వీడేమన్నా చెప్పగలుగుతాడా ఏమిటని వాడు పక్క పక్కనే నిలబడి చూస్తున్నారు చూస్తూ ఉంటే అంటున్నాడు ఈ మాట ఏది ఆ చుయ్యో చయ్యో నాకే స్పష్టం శరీర కష్టం గాడిద దృష్టం ముక్కో చెవో నాకే నష్టం అంటున్నాడట వరే 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 మా పేరు కనుక్కొని కొనుక్కున్నాడు రా వీడు కనుక్కొని కనుక్కున్నాడు అనేప్పుడు ఎత్తుకొచ్చి పాదముల మీద పడి మమ్మల్ని బయట పెట్టొద్దనే పెట్టవద్దండి ఇది తీసుకొని మమ్మల్ని రక్షించవలసింది కనుక్కున్నాడు సరే మిమ్మల్ని బయట పెట్టనులే వెళ్ళిపోండి అని ఆ ప్రభుకి ఇచ్చాడు ఇదివాడిని తెప్పించాను నా ప్రభావం చేత తెప్పించానని చెప్పి ఇచ్చాడు ఏదో బహుమతి ఇచ్చాడు వెళ్ళిన వెళ్ళడంతో ఇల్లు కనిపెట్టాడు ముందు తన ఇల్లు ప్రాణాంతమయ్యేటట్టుగా అందుకని ఆ ఇల్లు కనిపెట్టాయట ఇక నా వల్ల కాదయ్యా బాబు ఆ గ్రంథాలన్నీ అందులో పోయినాయి ఇంట్లో తగలబడిపోయింది ఇక నా Yeah.